విశాఖ పెందుర్తి రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ రంగబాయి కుమారుడు సిహెచ్ సందీప్ తన ఇంటి సమీపంలోనే దారుణ హత్యకు గురయ్యాడు. పెందుర్తి మండలం సుజాత నగర్ ప్రాంతంలో సాయంకాలం 5:30 సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇంటికి వెళ్తున్న చింతా సందీప్ అనే యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన పెందుర్తి ప్రాంతంలో చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి విచారణ చేస్తున్నారు. తన కోడలే కొడుకు సందీప్ ని తన బంధువులతో హత్య చేయించిందని మృతుడి తల్లి ఆరోపిస్తున్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యలు జరుగుతుండటంతో భయభ్రాంతలకు గురవుతున్నారు స్థానికులు. కేక్ తినలేదని గొడవ పెట్టుకుని పే కట్టుకున్నాడు పసుపు బట్టలతో అలాన్నయ్య. అప్పుడు మా సచ్చి పెద్దలందరూ కలిపి బాబు తాళి కట్టేశావు కదా ఆ పిల్ల ఇష్టం కదా అని చేసుకోమన్నారు. వాళ్ళిద్దరిని కలిపేశారు. కలిపి తీసుకొచ్చి ఇక్కడ ఆ అమ్మాయికి ఇష్టమని మేము కార్యం చేసాం నాయన. కార్యం చేసినారు 2 ఏళ్ళు కూడా సరిగా లేదమ్మా. ఎప్పుడు పిల్లడితో గొడవలాడుతూ ఉండేదంట. పిల్లడు మాకు చెప్పలేదు. చెప్పపోతే 5 లక్షలు అప్పడిందండి బాబు గారిని. అడిగితే అడిగితే ఆ పిల్లోడు పాపం మాకు చెప్పలేదు దానికి చెప్పలేక అలాగ ఓర్చుకొని ఫిబ్రవరి 17వ తారీఖున మేము చర్చికెళ్ళి వచ్చాం. 3 రోజులు ఉపాస ప్రార్థనకి వెళ్తున్నాం. వెళ్ళి వస్తాను. మేము వచ్చినోడికి భోంచేసి ఊరు కాదు. ఏం బాబు భోంచేయట్లేదంటే ఇలాగ డబ్బులు అడుగుతుందమ్మా అని అన్నది. ఏమమ్మా డబ్బులు అడిగితే మేము ఎక్కడ తెచ్చిస్తామో. నీ మీ జీతాలు పట్టుకొని మీరు ఏదో చేసుకోండి అనేసి అన్నానండి. అంటే నేను వెళ్ళిపోతానని బయలుదేరితే మా మద్దు వచ్చాడండి. మా మద్దు వచ్చిన ఆగలేదు. ఎవరు వచ్చినా ఆగకపోతే వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. మా అబ్బాయి మీ అమ్మాయి వచ్చేస్తానంటుందని ఫోన్ చేయమంటే రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తే ఉదయం 11 గంటలకు వచ్చారు 10 మంది. 10 మంది వచ్చి నువ్వు మగోడు కాదా ఆడదాని కోరిక తీర్చలేవా అని అడిగారండి. మగోడు కోరిక ఏం తీరుతారమ్మా? ఆడదాని కోరిక డోర్లో రూమ్లో కోరికలు అంటే తీరుతారు. ఏ బంగారం చీరంటే కొంటారు. మీకు అప్పు తెచ్చామంటే ఆడెక్కడ తెచ్చిస్తాడు? మేము ఇస్తే ఇవ్వాలి తప్ప మేమెక్కడ తెచ్చామమ్మా? పెళ్లి చేసి ఇల్లు కట్టి 1 సంవత్సరం అవ్వలేదు. ఈ కారు కొనుక్కుని 1 సంవత్సరం అవ్వలేదు. పెళ్లి చేసి 3 నెలలు అవ్వలేదు. మేమెక్కడ తెచ్చామమ్మా డబ్బులు మీకు అప్పు ఉంటేనే అని అడిగితే వాళ్ళని ఎందుకు అడిగావు అని వాళ్ళ అన్నయ్య అని మగోడు కాదని అడిగాడండి. వాళ్ళ చిన్నాన దేవుడు అన్నవాడు నువ్వు మగోడు కాదా అని అడిగాడండి. అప్పుడే వెళ్ళిపోతా బయలుదేరితే మా అబ్బాయి ఆపుకున్నాడు. మా చెల్లి పెళ్ళి అవ్వలేదు, మేము వీధిలో పడిపోతాం జ్యోతి ఉండని మా పిల్లడు ఆపుకున్నాడు. ఆపుకుంటే ఆగిందండి. ఆగింది 10 రోజులు ఉందమ్మా. 10 రోజులు ఉండి ఓట్లు వేస్తానని వెళ్ళిందండి. పంచాయతీ ఓట్లు కానీ వెళ్ళింది. పంచాయతీ ఓట్లు కానీ వెళ్ళి 10 రోజులు ఉండొచ్చి ఒకే రోజు 15వ తారీఖున వచ్చిందండి. 15వ తారీఖున వచ్చి డ్యూటీ వచ్చి అత్తయ్య బాగున్నా అంటే బాగున్నాను అన్న పైకి వెళ్ళి మాట ఎత్తకని వెళ్ళాను. వెళ్ళినప్పటికీ డ్యూటీకి వెళ్ళిపోతున్నానంటే కింద ఆవిడకి కూడా చెప్పిందంట. నేను వచ్చానండి డ్యూటీకి వెళ్ళిపోతున్నానని చెప్పిందంట అద్దుకున్న ఆవిడకి. నేను కిందకు వచ్చి లోపే వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి డ్యూటీకి వెళ్ళి రాత్రి వచ్చింది. పిల్లోడికి ఏం పోయిందంటే మీ అమ్మ నాతో మాట్లాడలేదు, నన్ను ఎలా చూసారో తెలుసా అని అడిగిందంట. నా మా అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. అమ్మ నువ్వు జ్యోతితో మాట్లాడే నేను మాట్లాడాను బాబు, ఆవిడ కింద ఆవిడ కూడా విన్నది అని అన్నాను. రాత్రికి వచ్చింది భోంచేసింది. అంటే మాకేం తెలుసు బాబు, మేము కోర్టుకు వెళ్ళాం. 20 నెలల నుంచి కోర్టుకు తిరుగుతున్నాం. మమ్మల్ని 27 చెప్తున్నాను అనండి. 27 అది వెళ్ళిపోయి 15వ తారీఖున వెళ్ళిపోయి 27వ తారీఖుని 10 మందిని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించేసింది. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పెద్దనాడు కొడుకు, పెద్దనాన్న, వీళ్ళందరూ 8 మంది మొత్తం వచ్చి మా మీద అటాక్ చేస్తే నా ముక్కంటి 100 రక్తం వచ్చేసింది. నేను ఇంకోళ్ళ ఇంట్లో దూరిపోయాను. మా ఆయన కొట్టేశారు. మా అబ్బాయిని కింద దొరిలించేశారు. పాస్టర్ గారు కూడా ఉన్నారు. బాబా బాబా నడుతుంటే అందరూ వచ్చారు. ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఏంటి సహాయి దూకిచ్చి మా అబ్బాయిని తీసుకెళ్ళిపోతే నేను ఇంకో ఇంట్లో దూరిపోయి వాళ్ళ సెల్లతో 100కి ఫోన్ చేస్తే 100 వచ్చి ఫోటోలు తీసుకున్నారు. రామచంద్ర గారు వచ్చి ఫోటోలు తీసుకున్నారు. ఫోటోలు తీసుకున్న తర్వాత మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. 27నే కంప్లైంట్ ఇచ్చి ఎంఎస్సీ చేయించుకున్నాము. ఆ రిపోర్ట్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎంఎస్సీ చేయించుకున్నాము. ఆ నైట్ రాగానే నాకు ఫిట్స్ వచ్చి పడిపోయాను. కేజీహెచ్ జాయిన్ చేశారు. కేజీహెచ్లో నైట్ అంతా ఉన్నాను. నైట్ అంతా ఉండి తీసుకొచ్చారు నన్ను. తీసుకొచ్చిన తర్వాత ఇలాగ కేసు పెట్టాను. కేసు తిరుగుతున్నాం బాబు. తర్వాత అమ్మ కోళ్ళ తాడుకోలే బాబు, మా కోళ్ళ తాడుకోలే. వాళ్ళందరూ బయటకు రాకూడదు. యావగారు చెక్ చేసేయండి, లేకపోతే ఇంకొక అబ్బాయి జీవితం నాశనం చేసేద్ది. అది అనకాపల్లిలో ఉన్నారు. అనకాపల్లిలో ఉన్నారు. పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. నవంబర్ వస్తే 2 సంవత్సరాలు. పిల్లలు లేరు. 2 నెలలు కాపురం చేయలేదు బాబు మాతోటి. 2 20 నెలలు అయిపోయింది వెళ్ళిపోయి. 2 నెలలు కూడా కాపురం చేయలేదు. రోజు సాయంత్రం సుమారు 5:30 గంటల ప్రాంతంలో చింతా సందీప్ అని 30 సంవత్సరాల యువకుడిని
పెందుర్తి సుజాత నగర్ ప్రాంతంలో అతని ఇంటి దగ్గర బయటకు వెళ్ళి వస్తుండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసి కత్తితో పొడిచి చంపినట్లు సమాచారం అందింది. సో కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాల ప్రకారం చింతా సందీప్కి వివాహం జరిగింది, కానీ వివాహంలో వచ్చిన విభేదాల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా ఆల్రెడీ డివోర్స్ కోసం పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగిందని ఈరోజు కోర్టుకు వెళ్ళి వచ్చారని కూడా చెప్తున్నారు. వారు భార్య అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసి త్వరలో ఛేదిస్తాం. నలుగురు వచ్చి రెండు వాహనాల మీద వచ్చి కాపు కాసి ఇక్కడ చేశారని చెప్పి తెలియజేస్తున్నారు. సో ఆల్రెడీ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం, తప్పనిసరిగా ఈ కేసును త్వరగా ఛేదిస్తాం. పెందుర్తిలో గత నెలలో సైకో మర్డర్స్ ఒక మూడు జరిగాయి. ఆయన వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసేయడం కూడా జరిగింది. మానసిక పరిస్థితి బాగాలేని కారణంగా ఆయన చేశాడు. వెంటనే మిగతా హత్యలు జరగకుండా మనం కాపాడడం జరిగింది. ఇది కుటుంబ నేపథ్యంలో కుటుంబంలో ఉన్న విభేదాల నేపథ్యంలో జరిగిందని చెప్పి వారు తెలియజేస్తున్నారు. కాబట్టి దీని మీద కూడా మేము పూర్తిగా విచారించి చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కుటుంబ నేపథ్యంలో జరిగిందని వాళ్ళే తెలియజేస్తున్నారు కాబట్టి.